नमस्ते वेलकम टू जेबी टीवी नेनु सुषमा एवरी आर्के आयन बैकग्राउंड एंटी आर्के पेर चेबिते तोम्मिदी राष्ट्राल पोलीसुलकु हडल एंदुकु प्रति पेरुकु अर्थं उंटुंदी अर्थं चेयिंचेंदुकु कावाल्सिन कथ उंटुंदी కానీ కొన్ని పేర్లకు మాత్రం ఏదో తెలియని బలం ఉంటుంది చరిత్రను మలుపు తిప్పే శక్తి ఉంటుంది అలాంటి కోవకు చెందిన పేరే రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇంతకీ అక్కిరాజు హరగోపాల్కు ఆర్కే అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదు కానీ అదో పెద్ద కథ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి రామకృష్ణ అలియాస్ ఆర్కే అంటే ఏదో ఎవరో ఒకరి పేరు కాదు ఎవరు గుర్తించకూడదని ఎవరు పడితే వారు పెట్టుకునే మారు పేరు అసలే కాదు ఆర్కే అంటే పేరు కాదు ఓ బ్రాండ్ అవును మావోయిస్ట్ పార్టీలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం రామకృష్ణ అలియాస్ ఆర్కే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా మావోయిస్టుల ఉదంతమో నక్సలైట్ల ప్రాబల్యం గురించో చెప్పుకోవాల్సి వస్తే అది ఈ పేరుతోనే మొదలయ్యేది అందుకు ప్రత్యేక కారణం ఉంది మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న ఎవరైనా అలియాస్ గా రామకృష్ణ అని పెట్టుకునేవారు అందుకే గతంలో పీపుల్స్ వార్ పార్టీ నుంచి ఈ పేరుతో ఏదైనా ప్రకటనో సమాచారమో వినబడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలర్ట్ అయ్యేవారు అంతటి పవర్ రామకృష్ణ అలియాస్ ఆర్కే పేరుది చెన్నారెడ్డి ప్రభుత్వం హయాంలో వరంగల్లో ఓ మేజర్ ఎన్కౌంటర్ జరిగింది ఆ సమయంలో పార్టీలోనే పుట్టి పెరిగిన 11 ఏళ్ల బాలుడు రామకృష్ణారెడ్డి చనిపోయాడు అప్పటి నుంచి ఆ బాలుడి వీరమరణానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీకి రాష్ట్ర సెక్రటరీగా ఎవరు వచ్చినా రామకృష్ణ అలియాస్ ఆర్కే అని పిలిచేవారు అలా గతంలో రాష్ట్ర సెక్రటరీగా పనిచేసిన ఎంతో మంది ఆర్కే గానే పేరొందారు రాను రాను ఆ పేరు పార్టీలో ఓ బ్రాండ్గా మారిపోయింది ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో చర్చల విషయంలో రాష్ట్ర సెక్రటరీగా అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ప్రస్తుత ఆర్కే ఉండేవారు అయితే ఆయన పేరు బయటకు రావడంతో ఆ తర్వాత వచ్చిన వారికి ఆర్కే పేరును కేటాయించేందుకు మావోయిస్టు పార్టీ ఇష్టపడలేదు అక్కిరాజు హరగోపాల్ తర్వాత రాష్ట్ర సెక్రటరీగా హరిభూషణ్ బాధ్యతలు చేపట్టిన అతనికి ఆర్కే అని పేరు ఇవ్వలేదు కానీ ఇప్పటికీ ఆర్కే అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్గా మిగిలిపోయింది అక్కిరాజు హరగోపాల్ చివరి ఆర్కే కావడంతో ఆయనకు అది స్థిరపడిపోయింది ఇక ఇటీవల కాలంలో మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగలడంతో మరో రామకృష్ణ అలియాస్ పుట్టుకొస్తారని వినికిడి హలో ఎవ్రీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవ్రీవన్ ఐ యామ్ నేహా దేశ్పాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు